జగ్గారెడ్డి కోవట్టు జగన్ కేటీఆర్ కు కోవట్టు. నేను పొద్దున పేపర్ లో చూసిన, నిన్న కూడా అన్ని ఛానళ్లలో కూడా చూసిన సాయంత్రం కేటీఆర్ కి జగ్గారెడ్డి కోవట్టు అనే మాట చెప్పడం. అదే దానికి అది ఏందో మళ్ళీ ఆమె పంచాయతీ ఏందో తెలుస్తలేదు నాకు కూడా అసలు. ఇప్పుడు ఆమె పాదయాత్ర చేసి పాదయాత్ర ఎందుకు చేస్తుంది అగపక్క వచ్చాను మాకు. అసలు పాదయాత్ర చేసుకుంటూ స్థానిక ఎమ్మెల్యేలని ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు అనడం అనేది ఒకటి అర్థం కాదన్నమాట. నేను నిన్ననే చెప్పినాను ఇది ఏ పార్టీలో ఉంటే ఏంది అనేది. సరే ఇప్పుడు ఏంది ఇప్పుడు ఆమె ఇప్పుడు ప్రాబ్లం అది ఏంది ఇప్పుడు నేను ఇప్పుడు కేటీఆర్ కి కోవట్ట కోవట్టు అంటే కోవట్ అని ఆమె ఒక నింద వేయడం జరిగింది. ఏం చేద్దాం దురదృష్టము. ఈ కోవట్ అనే ఇప్పుడు నేను సరే నేను కోవట్టుకు నేను తర్వాత జవాబు చెప్తా. ఇప్పుడు నేను కోవట్టు అవునా కాదా సంగతి ఇప్పుడు ఆమె పంచాయతీ అంటే ఏంది ఇప్పుడు ఆమెకు ఇప్పుడు సీఎం కావాలని కదా ఆమె పంచాయతీ ఇప్పుడు ఏంది ఇప్పుడు ఇప్పుడు ఆమెకు సీఎం కావాలి. సీఎం కావాలి అని అంటే ఇప్పుడు ఆ స్టేట్ లోనేమో వాళ్ళ అన్న ఆల్రెడీ కూర్చున్నాడు. మరి వాళ్ళ అన్న దగ్గర ఆ స్టేట్ లో మరి ఆమె ఎందుకు అక్కడ తిరుగుతలేదో నాకు తెలుస్తలేదు. అక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఏమంటారు సుట్టరికం కొనబట్టుకొని ఊరంతా తిరిగినట్టున్నది కదా రాష్ట్రం అంతా తిరిగినట్టున్నది ఆమె కథ. షర్మిలది ఎట్లుందంటే సుట్టరికం కొన అంటే ఇప్పుడు తాతలు ముత్తాతలు మరి ముత్తాతలు ముత్తాతల సుట్టరికం తీస్తారనమాట. ఆ సుట్టరికం తోక పట్టుకొని ఆ బంధువుల ఇళ్ళ తిరుగుతారు. సినిమా కూడా వచ్చింది ఆ మధ్యలో ఒకటి ముత్తాతల అంటే సుట్టరికం తోక పట్టుకొని రాష్ట్రం అంతా తిరిగినట్టు మన ఇప్పుడు షర్మిల ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలి. అదే మొన్న చూసిన వాళ్ళ అమ్మ అక్కడ జగన్ ముఖ్యమంత్రి ఇక్కడ తెలంగాణలో ఏమేమి చెయ్యాలి అని చెప్పి నేనేమంటున్నానంటే వాళ్ళ అమ్మకే సలహా ఇస్తున్నా. సొంత కొడుకు సొంత కూతురు మీకు ఒక రాష్ట్రంలో ప్రజలు ముఖ్యమంత్రి పట్టకు కట్టిరు. ఇప్పుడు షర్మిలని నువ్వు నిజంగా ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటే నీ కొడుకు చెప్పానా సరే నీ బిడ్డని అక్కడ ముఖ్యమంత్రి అనేది చేసుకో ఒకటి. ఇప్పుడు లేదంటవా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆల్రెడీ మూడు రాజధానుల్లో పంచాయతీ నడుస్తుంది. మూడు రాజధానుల పంచాయతీ బదులు నేను సలహా ఏమిస్తున్నానంటే విజయమ్మకు షర్మిలకు మీ కుటుంబానికి సంబంధించిన పంచాయతీ తెచ్చి ఈ ఈ ప్రాంతాల మధ్యలో పంచాయతీ పెట్టకండి. మీ ఇంటి పంచాయతీ ఇది ముఖ్యమంత్రులు మీ ఇంటి ఎంటైర్ మీ ఫ్యామిలీ సీఎంలు ఉండాలి. మీ ఇంటి మొత్తం ఫ్యామిలీలు అంతా సీఎంలు ఉండాలంటే ఆల్రెడీ ఒక కొడుకున్నాడు కదా ఇప్పుడు బిడ్డే ఉన్నది ఇంకెవరున్నా చేసుకోవాలనుకుంటే కూడా. ఇప్పుడు మూడు రాజధానుల్లో ప్రపోజల్స్ ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయింది కదా ఉంది కదా ఇప్పుడు జగడ నడుస్తుంది కదా ఆంధ్రప్రదేశ్ లో. మూడు రాష్ట్రాల బదులు మూడు రాష్ట్రాలు ప్లాన్ చేసుకోండి. మూడు రాష్ట్రాలు ప్లాన్ చేసుకోండి. ఒకటేమో ఆల్రెడీ అమరావతి ఉంది ఇంకోటి కడప ఇంకోటి వైజాగ్ లేదు వైజాగ్ అదే కర్నూలు కర్నూలు కడప ఒక స్టేటు అమరావతి ఒక స్టేటు ఇంకోటి వైజాగ్ ఒక స్టేట్. ఇప్పుడు మూడు రాష్ట్రాలలో కదా అదే మూడు రాష్ట్రాలలో చేసుకోండి. ముగ్గురు సీఎంలు ఒకరి దగ్గరనేమో జగన్ ఆల్రెడీ ఉన్నాడు. కర్నూలు కడప స్టేట్ చేసుకుంటే షర్మిల ఉంటది. వైజాగ్ ఏమో ఆల్రెడీ కబ్జా చేసాడు కదా విజయసాయి రెడ్డి ఆయన ఉంటాడు. ఇప్పుడు ఎట్లా ప్రధానమంత్రికి గులాంగిరి చేస్తున్నాడు కదా జగన్. ఎట్లా జగన్ జగన్ అయితే ఇప్పుడు ఆల్రెడీ అందరికి తెలిసిన కథనే కదా ఆల్రెడీ ఆయన మోడీ ఇప్పుడు ప్రధానమంత్రి జగన్ కూర్చోమంటే కూర్చుంటాడు నిలబడమంటే నిలబడతాడు. అంటే ఇప్పుడు జగన్ ఏది చెప్తే ప్రధానమంత్రి మోడీ కూడా అదే చేస్తున్నాడు కదా. ఎందుకు ప్రజలను ఇబ్బంది కొట్టుకొని చంపుకున్నట్టు చేస్తున్నారు
మీ ఫ్యామిలీ అంతా మీరు ముఖ్యమంత్రిగా అనడానికి ఆడ జగడలే ఈడ జగడమేనా? ఆంధ్రప్రదేశ్ లా జగడమే, తెలంగాణ లా జగడమేనా? మీ ఫ్యామిలీ అంతా కూర్చొని బావలు బావమరదులు అక్క చెల్లెలు అందరు కూర్చొని మోడీ దగ్గర పోయి అమ్మ ఈ ముఖ్యమంత్రుల పంచాయతీ ఉన్నది ఫ్యామిలీ అంతా కావాలి సెటిల్మెంట్లు కావాలి అని ప్రధానమంత్రి గారు కూర్చొని తయారు చేసుకోండి. ఎవడవుతాడు ఇప్పుడు ఊరి మీద వాడి ఊరిని కావు ఊరి మీద నాకేస్తాడు ఎట్లయితుంది? తెలంగాణలో కూడా రాజన్న రాజ్యాన్ని నేను అందుకే ఏమంటే సొల్యూషన్ చెప్తున్నాను. అందుకే నువ్వు రాజన్న రాజ్యం చేస్తావా శివన్న రాజ్యం చేస్తావా ఏ రాజ్యమైనా తెచ్చుకో. ఆంధ్రప్రదేశ్ రాజ్యం మొత్తం మీద మూడు రాష్ట్రాల మూడు ముఖ్యమంత్రులు చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఇక మేము బ్రాయిడ్ ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళం. ఇప్పుడేమో సెకండ్ మేమే కదా ఇక్కడ. ఇప్పుడు షర్మిల ఎన్ని పాదయాత్రలు చేసినా షర్మిల ఎంత కాలు చేతులు కొట్టుకున్నా జీవితంలో ఆమె నాయకురాలు కాలేదు. ఏది ఉన్నాయి టీఆర్ఎస్ ఇక్కడ కాంగ్రెస్ మధ్యనే ఉంటది. జగడం ఉంటుందా పంచాయతీ ఉంటుందా దోస్తాన్ ఉంటుందా తిట్టుకుంటామా కొట్టుకుంటామా ఏదున్నా టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటది. ఇప్పుడు బీజేపీ కాలు చేతులు కొట్టుకుంటున్నది ఎట్లా పోవాలని వీడిదాకా రావాలని. ఇంకా బీజేపీ ఇంకా వాళ్ళే కష్టం పడుతున్నారు ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి. మళ్ళీ బీఎస్పీ ఒక దిక్కు ట్రై చేస్తున్నది వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వాళ్ళకు కూడా ఓట్స్ ఉన్నాయి కదా వాళ్ళకు కూడా ఎస్సీ ఓట్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా మినిమం ఒక కాన్ఫిడెన్స్ లో వాళ్ళకు కూడా ఒక 5-6 వేల ఓట్లు ఉన్నాయి వాళ్ళకు కూడా. వాళ్ళని ఏం తీసేయడానికి రాదు కదా బీఎస్పీ. సిపిఎం ఉంది సిపిఎం ఉంది సిపిఎం సిపిఎం కూడా కాదు నల్గొండ వరంగల్ కొన్ని జిల్లాలో ఉన్నాయి కదా సిపిఐ సిపిఎం కూడా ఉంది కదా లేదండి లేదు కదా. మళ్ళీ ఎంఐఎం ఉంది ఇక్కడ ఆల్రెడీ కబ్జాలు ఉన్నారు 7 సీట్లలో. మేము ఇంతమంది మీ పంచాయతీ ఎప్పుడు అడవాలి మేము ఎప్పుడు కాదు. ఇక నువ్వు మళ్ళా 10 దాన్ని వచ్చి ఏం చేస్తాం అది ఈజీ కదా. అనవసరంగా ఇక్కడ అంత న్యూసెన్స్ ఎందుకు చేస్తున్నావు వచ్చి ఆకాంక్ష ఆతను తిడతావు ఈయన తిడతావు ఈయన తిడతావు నోరు నువ్వు ఆడపిల్లవు కాబట్టి నేను తిట్టలేకపోతున్నారేమో ప్రాబ్లం అదే వచ్చింది. అదొకటి రాజశేఖర రెడ్డి గారు బిడ్డే కాబట్టి ఎందుకు లేకపోయాని మా కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు. ఎందుకంటే మనకి మన నాయకుడు బిడ్డే కదా పోన్లే అని చెప్పి ఇక మీతో పార్టీ వాళ్ళు ఏమో మన బాగానే చాలా మంది టీఆర్ఎస్ మంత్రులు తిడితే కూడా పాపం వాళ్ళు ఏం తిడతాం ఆడామే కదా ఆడపిల్ల కాదు కదా ఏం తిడతామని వాళ్ళు ఏమని లేకపోతున్నారు. ఎందుకు ఇదంతా ఇంత న్యూసెన్స్ ఎందుకు చేస్తున్నారు ఇక్కడ? మీరు నడిచింది రాజశేఖర రెడ్డి గారు కాలం ఉండే నడిచింది అయిపోయింది ఇంకా అది ఇంకా ఆత్మ ఉన్నది ఆత్మ సాక్షిపక్షం చేయాలి మేము. ఇప్పుడు మా అయ్యాను కూడా మేము ఆత్మ మేము కూడా సాక్షిపక్షం చేయాలి కదా.